కాకాని వారి పాలెంలో ఓ వాలంటీర్ పెట్రోల్కి పోయాడు. టీడీపీకి ఓటు వేయొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. గ్రామంలోని కొన్ని ఎస్సీ కుటుంబాలపై వాలంటీర్ సాగర్ దాడి చేసి ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేశాడు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము రాత్రిపూట నిద్రపోతుంటే వాలంటీర్ సాగర్ వంగళ సాగర్ వాలంటీర్ వచ్చి మా తాతయ్యని తిడితే మా మామయ్యోళ్ళు వచ్చి బయటికి తిట్టారు. తిట్టంగానే లోపలికి వెళ్ళి ఆ రోజు నైట్ గడిచింది. తెల్లారిపూట ఉదయాన్నే మా మామయ్య బయటకు వెళ్ళి వేరే ఆమె ఏంద్ర రాత్రి గొడవ అని జరిగితే ఇటు సంగతాన్ని చెబుతుంటే మా మామయ్యని కొట్టుకుంటూ తీసుకొని వచ్చారు. మా నలుగురికి మా ముగ్గురు మామయ్యకి దెబ్బ తగిలింది, మా తాతయ్య దగ్గర దెబ్బ తగిలింది. హాస్పిటల్కి వెళ్ళారు. ఇంతవరకు ఏం తెలియలేదు సార్ మాకు. అయితే మార్జం పూట మేము వస్తుంటే మమ్మల్ని కూడా కొట్టారు సార్. ఆడవాళ్ళని చూడకుండా వాలంటీర్ సాగర్ మాకు చాలా ఘోరంగా ఊర్లో బతకలేకపోతున్నాం సార్. ఈ రోజున అసలు మేము అన్నం తినకుండా తిప్పలు పడి ఉదయం నుంచి సాయంత్రం వరకు జైలు పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురు ఉన్నాం సార్. న్యాయం చెప్పండి సార్, మీరు న్యాయం చెబుతారని మీ దగ్గరకు వచ్చినాం సార్. మీరు